సార్ చెప్పండి, రాత్రి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లో భారత్ ఓడిపోయింది, సో ఇది ఏ రకంగా అనిపించింది మీకు? ఏం లేదు, నార్మల్ గానే ఉంది. ఫస్ట్ జస్ట్ మన ఇప్పుడు రోహిత్ శర్మ అవుట్ అయ్యింది కదా, ఆ ప్రభావం కొంత ఈ టీం మీద పడిపోయింది. మిగతా వాళ్ళు ఎక్కువ రన్ చేయలేకపోయారు. వాళ్ళ ఫీల్డింగ్ కూడా బాగానే ఉంది, బట్ 20-30 పరుగులు మనకు రావాల్సిందే. ఏది బ్యాటింగ్లో మనోళ్ళు కొడితే కొంతవరకు బాగుండేది అనిపించింది. 150 అంటే ఈజీ అనిపించింది. అసలు ఫస్ట్ నుంచి కూడా, అంటే మన బ్యాటింగ్ దగ్గర నుంచి, ఇండియా బ్యాటింగ్ దగ్గర నుంచి కూడా పాకిస్తాన్ బ్యాటింగ్ చేసి అలా చేసేంత వరకు కూడా టోటల్గా పాకిస్తాన్ ఆధిపత్యమే కనిపించింది అని ఇలా అనిపించింది కదా. సో ఏ రకమైనటువంటి తప్పుల వల్ల ఇలా జరిగింది అనుకుంటున్నారు? ఇంకా దానికి కర్ణుడి సావుకు 125 లక్షల కారణాలు అన్నట్టు దాంట్లో ఎన్నో ఉంటాయి. ఇక అంతే, దానికి మనం ఇక మాట్లాడకూడదు అవన్నీ ఎందుకు. సో టీం మంచిగానే అనిపించిందా? ఇప్పుడు లేదు, కొంతమంది అంటున్నారు టీం సరిగా లేదు, కొంతమందిని బౌలర్ల పరంగా కావచ్చు, బ్యాట్స్మెన్ల పరంగా కావచ్చు, కొంచెం రాంగ్ సెలక్షన్ ఉంది కోహ్లీది, అందువల్లనే అది కూడా ఓటమికి కారణమైంది అన్నారు. దీని మీద మీ అభిప్రాయం? అవును, కొంతవరకు స్ట్రాంగ్ మెన్స్ ఉండాలి, అందక్కడ అంత అనిపించలేదు. వాళ్ళైతే బాగానే పట్టుదలతోటి ఆడినట్టు కనబడ్డది, ఇక్కడ ఏదో నార్మల్గా ఆడినట్టుకున్నది, టేక్ ఇట్ ఈజ్ తీసుకున్నట్టుకుంది. ఒక పోరాటం అనేది కనబడలేదు అందులో, ఆ స్పిరిట్ లేదు మనలో, రాలేదు. మరి ఎందుకు రాలేదు? ఈ 29 ఇయర్స్లో ఇంతవరకు ఓటమి అనేది లేకుండే. అంటే ఇప్పుడు టోటల్గా ఒక 5-6 మెంబర్స్ కలిసి కొట్టిన స్కోర్ని కూడా పాకిస్తాన్ బ్యాట్స్మెన్లు, ఓపెనర్లు ఒక వికెట్ కూడా నష్టపోకుండా కొట్టారు. సో ఇది ఏ రకమైనటువంటి ఓటమి చూస్తారు? అలాంటి ఏదో అదృష్టం కలిసి వచ్చింది వాళ్ళకి, అంతే తప్ప ఇంకేం లేదు, నా ఒపీనియన్ అంతే. అంటే చాలామంది అంటున్నారు ఇప్పుడు కేఎల్ రాహుల్ అవుట్ అయిన తీరు విషయానికి వస్తే అది నాట్ అవుట్, రీప్లేలో క్లియర్గా నాట్ అవుట్ అని తెలిసింది, అయినా సరే అవుట్ ఇచ్చారు అని చాలా రకాలుగా వార్తలు సోషల్ మీడియాలో అవుతున్నాయి. కొంతమంది వీడియోలు సైతం పోస్ట్ చేస్తున్నారు. ఇది మీకు అవన్నీ వేస్ట్ అండి, ఏదో అదృష్టం బాగుంది గెలిచారు, దాని గురించి మనం అన్నీ దాన్ని ఇంత తీసి దాన్ని సాగదీయొద్దు. ఈ ఓటమి ఏదో పోయింది అయిపోయింది, దాని గురించి సాగదీయొద్దు, వేస్ట్. అంటే ఒక్క ఓటమితోటి ఏమో ఏమయ్యేది ఏం లేదు, దాని గురించి ఎక్కువ సోషల్ మీడియాలో పెద్ద ఇద్దరు చించుకోవాల్సిన అవసరం లేదు. సో ఇదే టీము ఏదో పొరపాటున ఒక మ్యాచ్లో ఓడిపోయిందని రాంగ్గా తీసుకోవద్దు, కానీ ముందు ముందు ఇలాగే ఉన్నా సరే గెలుస్తుంది అనుకున్నారా? ఏమైనా చేంజ్ చేయాలంటారా? కోహ్లీ చేయాలి, ఖచ్చితంగా చేంజ్ చేసేసి మంచి హార్డ్ వర్క్ చేసే వాళ్ళని తీసుకురావాలి. అంటే ఎటువంటి చేంజెస్ అయితే బెటర్ అనుకుంటున్నారు? అలా బాగా మంచి సెలెక్టెడ్ అంటే సెలెక్ట్ చేసే విధానంలో ఇతను బాగా ఆడుతుండా లేదా అనే దాని మీద దృష్టి పెట్టి సెలెక్ట్ చేయాలి. అది అలాంటి క్యాండిడేట్స్ని తీసుకోవాలి. ఏదో రాజకీయంగా నా ఆధిపత్యం కోసం ఇవన్నీ చెప్పేయండి అని తీసుకోండి, అలాంటివి కాకుండా ఓపెన్గా ఆడేటోళ్ళు అనేది తీసుకోవాలి. దేశం కోసం ఆడాలి అనే తపన ఉన్న వాళ్ళే, ఆ స్పిరిట్ ఉన్న వాళ్ళనే తీసుకోవాలి. అది నా ఓపెనింగ్. థ్యాంక్ యూ సార్. సో రాత్రి ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి T20 వరల్డ్ కప్ మొదటి మ్యాచ్లో భాగంగా భారత్ పాకిస్తాన్ మీద ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే భారత్ పాకిస్తాన్ మీద ఓడిపోవడంతో భారత అభిమానులు చాలా వరకు కూడా ఒక రకమైనటువంటి అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే దాయాదిలిపూర్లో భారత్ ఓడిపోవడం అనేది అసలు జీర్ణించుకోలేని పరిస్థితి కాబట్టి. అలా మరి అసలు ఈ ఓటమికి కారణాలు ఏంటి, అసలు దీనికి సంబంధించి ఇండియన్ ఫ్యాన్స్, క్రికెట్ ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారు అనేది వారి మాటలను తెలుసుకోవడం కోసం ప్రస్తుతం మనం కొంతమంది పబ్లిక్ దగ్గరకు వచ్చాం. బ్రో చెప్పండి, రాత్రి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో భారత్ ఓడిపోయింది, దీన్ని ఏ రకంగా చూస్తారు? అంటే ఓడిపోవడం అనేది కామన్, గెలిపోవటమే. కాకపోతే ఓపెనర్స్ గెలిపించారు కదా వాళ్ళు, అది చాలా పెద్ద మైనస్ మన ఇండియాకి. ఓపెనర్స్ కాకుండా ఒక 3-4 వికెట్లు పడిన తర్వాత పాకిస్తాన్ గెలిచినా కూడా ఏం అయ్యేది కాదు. అందులో మన ఓపెనర్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, మన సూర్యకుమార్ యాదవ్ వేస్ట్ అసలు, వాళ్ళు ఉంటే మాత్రం ఆట వేరే ఉండేది కొంచెం. అంటే అక్కడ పిచ్ తీరుని బట్టి వాళ్ళు, అంటే వీళ్ళు బ్యాట్స్మెన్ల మిస్టేక్ వల్ల అవుట్ అయిపోయారా, లేకపోతే బౌలింగ్ బాగా వేయడం వల్ల అవుట్ అయ్యారా? ఇండియా ఫెయిల్ అయిపోయింది అన్న. ఎట్లా అంటే వాళ్ళు ఫీల్డింగ్లో రానిచ్చారు, ప్లస్ బ్యాట్స్మెన్ కూడా పూర్తిగా రానిచ్చారు అన్న. ఇద్దరికి వాళ్ళు రెండు ప్లస్లు ఉన్నాయి, ఒకటి ప్లస్ ఉంటానంటే ఏమయ్యేది కాదు. వాళ్ళు ఫీల్డింగ్ బౌలింగ్ బాగుంది అండ్ బ్యాటింగ్ కూడా బాగుంది, మనది ఏది లేదు అసలు నిన్న, టోటల్గా 0. సో ఇటు అంటే ఇంకొక రకంగా చూసుకుంటే ఇటు కేఎల్ రాహుల్ అవుట్ అయిన తీరు మాత్రం చాలామంది నో బాల్ని అవుట్ ఇవ్వలేదు, అది నా అవుట్ ఇచ్చేశారు, అది నో బాల్ క్లియర్గా తెలుస్తుంది, అంపైర్లు మిస్టేక్ చేశారని చాలా రకాల వార్తలు సోషల్ మీడియాలో నడుస్తున్నాయి. ఇది నిజమే అంటారా? నిజమే కదన్న, మనం చూసాం కదా నో బాల్ అంటే వాళ్ళు చూసుకున్నారు, తర్వాత అయితే చూసారు. అంత మనకు డౌట్ ఉంటే రివ్యూ అడగచ్చు. ఒక్క ఆటగాడు కూడా నిన్న రాణించలేదు అసలు ఎవరు ఇండియా. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అందరికి ఇండియన్స్కి.
అంటే ఇప్పుడు అంటే టీమ్ సెలక్షన్ విషయానికి వస్తే అంటే అందరూ అంటే కోహ్లీ తీసుకుని అంటే ఎవరైతే టీమ్ స్క్వాడ్ని సెలెక్ట్ చేసుకున్నారో కెప్టెన్గా కోహ్లీ అది కరెక్ట్ స్క్వాడ్ అని కొంతమంది రోహిత్ శర్మ ప్లేస్ ఇషాన్ కిషన్ వస్తే బాగుండేది కొంతమంది వరుణ్ చక్రవర్తిని ఎందుకు తీసుకున్నారని కొంతమంది శార్దుల్ ఠాకూర్ని ఎందుకు తీసుకోలేదు అని కొంతమంది రకరకాల వాదనలు నడుస్తున్నాయి టీమ్ సెలక్షన్ సరిగా లేదా లేకపోతే బాగా ఎక్స్పెక్టేషన్ అదంతా అవసరం లేదు ఎందుకంటే అందరు బ్యాట్స్మెన్స్ ఉన్నారు 7-8 మెంబర్స్ మంచి హిట్టర్స్ ఉన్నారు మంచి బ్యాట్స్మెన్స్ ఉన్నారు కానీ అందరు ఫెయిల్ అయిపోయారు బ్యాట్స్మెన్స్ మంచిగా లేరంటే అందరు ఫామ్లో ఉన్న వాళ్ళే ఉన్నారు లేని వాళ్ళు ఎవరు లేరు అందులో సో బ్యాటింగ్ నిన్న లైనప్పే కరెక్ట్ లేదు ఓపెనింగ్ కరెక్ట్ ఇవ్వలేదు అసలు సో మరి ఈ లూజ్ అనేది అంటే ఈ ఓటమి అనేది ముందు ముందు మ్యాచ్ల మీద ప్రభావం చూపించవచ్చా లేకపోతే అంటే ఇంకా పుంజుకునే అవకాశం ఏంటంటే ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు అనేది ఒకటి ఇండియన్స్ అందరూ తెలిసిపోయింది దాని ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లనే ఓడిపోయినారని నేను గట్టిగా చెప్తాను నిన్న సో అంటే మరి ఇప్పుడు అంటే 2 ఏళ్ల తర్వాత ఆడుతున్న మ్యాచ్ ఇది కూడా దాయిది అంటే శత్రుదేశం లాగా ఫీల్ అవుతాం మనం పాకిస్తాన్ అని అంటే దీని మీద ఓడిపోవడానికి సంబంధించి అసలు మీరు ఎట్లా అనిపించింది సడన్గా మ్యాచ్ ఓడిపోవడం చాలా బాధ అనిపించింది అన్న ఒక్క హాట్స్టార్లోనే 50 లక్షల మంది వ్యూవర్స్ ఉన్నారు నిన్న అలాంటిది అంతమంది చూస్తున్నారంటే ఎంత ఇంట్రెస్ట్ ఉంటుందో దాని మీద గెలవాలన్న ఆసక్తి ఉంటుంది అంత దాన్ని మొత్తం విఫలం చేశారు నిన్న మరి మరి ముందు జరగబోయే మ్యాచ్లకు సంబంధించి ఇండియన్ టీం ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఇంకా బాగుంటుందని మీరు అనుకుంటారు చూసి దగ్గర పెట్టుకొని ఆడితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఇప్పుడు అటుపక్క ఓపెనర్లేమో 152 పరుగుల లక్ష్యాన్ని కూడా ఈజీగా ఛేదించేశారు సో మన ఓపెనర్లేమో చాలా అంటే ఒకళ్ళేమో డక్ అవుట్ అయ్యారు ఇంకొకళ్ళేమో మన ఓపెనర్స్ ఉంటే ఎంత మంచి ఆట అయినా కూడా ఓపెనర్స్ గెలిపించేవాళ్ళు కదన్న మన అంత స్టార్ బ్యాట్స్మెన్స్ అయినా కూడా అంత డిగ్నిఫైడ్గా ఆడాలంటే మన వల్ల కాదు వాళ్ళని చాలా చీప్గా చూసి అట్లా తక్కువ అంచనా వేసి ఆడారు అంతే అందుకు ఓడిపోయినారు మన ఇండియన్స్ థ్యాంక్ యూ